మీరు స్నాప్చాట్ ఓపెన్ చేసి చాట్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు తెలియని వాళ్ళు కూడా ఎన్నో స్నాప్స్ పెడుతూ ఉంటారు రోజు సో ఇలాంటి వాళ్ళను మీ మళ్ళీ నోటిఫికేషన్ ఊకే తెప్పించి చిరాకు తెప్పించే వాళ్ళను ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను అండ్ అలాగే మీ మిమ్మల్ని ఎవరైనా ఫ్రెండ్ ఇరిటేట్ చేస్తుంటే వాళ్ళని కూడా ఇదే వేలో రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో అలా ఎలా చేయాలి స్నాప్చాట్లో ఒక ఫ్రెండ్ని రిమూవ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో టాపిక్ అనమాట సో ఇక టైం విషయంలో ఉన్న టాపిక్లోకి వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్ టాప్లో మీ ప్రొఫైల్ సిమ్లు ఉంటుంది కదా ఆ ప్రొఫైల్ సింబల్ మీద ట్యాప్ చేయండి సో దాని తర్వాత ఈ విధమైన ఏదైనా నోటిఫికేషన్ వస్తే డిజిబుల్ మీద క్లిక్ చేయండి పాపప్ వస్తే సో స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీదికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి సో మీదికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మై ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ మై ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎవరినైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారు స్నాప్చాట్ నుంచి మీ ఫ్రెండ్ని సో ఆ ఫ్రెండ్ని ఇక్కడ మీరు టాప్లో సర్చ్ సింబల్ ఉంటుంది వాళ్ళ నేమ్ని టైప్ చేయండి అక్కడ ఓకే సో వాళ్ళ కాంటాక్ట్ వస్తుంది వాళ్ళ కాంటాక్ట్ నేమ్ మీద టైప్ ట్యాప్ చేయండి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ నేమ్ మీద ట్యాప్ చేసుకోండి ఇప్పుడు మీకు వీళ్ళ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ టాప్లో త్రీ డాట్స్ అయితే ఉంటాయి సో ఆ త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మేనేజ్ ఫ్రెండ్షిప్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు బ్లాక్ రిపోర్ట్ రిమూవ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఫ్రెండ్ని మీరు రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఇందులో ఉన్న థర్డ్ ఆప్షన్ రిమూవ్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి రిమూవ్ మీద ప్రెస్ చేసేయండి ఓకే గైస్ సో ఈ విధంగా మీకు తెలియని కాంటాక్ట్స్ని లేదా మిమ్మల్ని ఇరిటేషన్ తెప్పించే కాంటాక్ట్ లిస్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు స్నాప్చాట్ నుంచి ఈజీగా ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో నస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సో ఈ వీడియో కిందంతితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్